ఇది వరకు మాట్లాడతాను అనుకోండి. మనం పసుపు గురించే ఈరోజు అనుకున్నాం కాబట్టి పసుపు పంటలో ఈ వెరైటీ బాగుందన్నారు. ఈ వెరైటీ ద్వారా మనకు దాంట్లో ఉండాల్సిన క్వాలిటీస్ బాగుంటున్నాయి అంటున్నారు. ఇది మనం సాగు చేయడంలో సాధక బాధకాలు ఏమున్నాయి? సరే, దీన్ని ఒక మంచి వంగడం కింద తీసుకుంటే దీంట్లో మనకు రైతుకు ఎప్పుడు కూడా విత్తనం దొరికింది. దీంట్లో ఇంకా ఏమున్నాయి? విత్తనం ఒకటే కాదు కదా, విత్తనంతో పాటు ఇంకా చాలా ఇన్పుట్ ఖర్చులు ఉంటాయి. ఏమున్నాయి, ఏ సాధక బాధకాలు ఏమున్నాయి, అందరూ వేసుకోవచ్చా, వేసుకోవడం వల్ల ఇంకా ఎలాంటి ఖర్చులు ఉన్నాయి, ఇన్పుట్ ఖర్చులు ఉన్నాయి, వాటిని అన్ని తగ్గించుకోవాలి. రైతు ఎప్పుడు కూడా ఎక్కువ ఆదాయం రావాలంటే మనందరికీ తెలుసు, గతంలో రైతంటే కేవలం రైతే కనిపించేటోడు. ఒకసారి వడ్లు వేసిందంటే వాటిలో ఇంట్లో గుమ్ములు వేసేది, వచ్చే సంవత్సరం కూడా అదే వడ్లు వేసి, అవునా కదా, విత్తనం కోసం కూడా బయటకు పోకపోతుండే. సరే, దీనికి ఒక మంచి విత్తనం కాబట్టి విత్తనం కోసం మంచిగా పోయినా. ఇంతకుముందు వీళ్ళందరూ ఉండకపోయేది, వీళ్ళందరితో అవసరం ఏముండే? ఇప్పుడు అందరు వచ్చిండ్రు రైతు అంటే, ఈ రైతుతో పాటు వీళ్ళందరూ కనిపిస్తున్నారు, పరాన్న జీవులు అన్నమాట, రైతు మీద ఆధారపడే పరాన్న జీవులు. సో అది లేకుండా చేయాలి. చేసినప్పుడే మనకు రైతుకు, రైతంటే విత్తనమే కాదు, అన్ని మనమే చేసుకోవాలి. పంట మాత్రం విత్తనం మనమే వేయాలి, పంట మనం తీసుకుపోవాలి. మధ్యలో ఇంకా ఎవరిది ఉండకూడదు, ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. అవసరం అంటేనే ఉండాలి, అవసరాలు మనం తీసుకోలేమా అది చూడాలి. సో ఇంకా సాధక బాధకాలు ఏమున్నాయి, మహిళా రైతులు కూడా మధ్యలో ఇంకా ఎవరిది ఉండకూడదు, ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. అవసరం అంటేనే ఉండాలి, అవసరాలు మనం తీసుకోలేమా అది చూడాలి. సో ఇంకా సాధక బాధకాలు ఏమున్నాయి, మహిళా రైతులు కూడా మాట్లాడండి, మహిళా రైతులు ఒక్కొక్కరు మాట్లాడండి, ఓపెన్ గా మాట్లాడండి. ఏం జరిగింది, ఎట్లా చేస్తున్నారు, ఎవరు లేరా, చేన్ల పోయేటోళ్ళు లేరా? సరే, మైక్ లేకుండా మాట్లాడండి, మైక్ లేకుండా మాట్లాడండి, మాట్లాడండి అమ్మా. ఎందుకంటే భూసారం అనేది మాకు ఏం, కొద్ది మంది చెప్తారు, కొంతమంది చెప్తలేరు. దాని గురించి పంటలు చాలా వరకు దెబ్బతింటారు. దుంప తెగులు వస్తా సార్? వేసిన సార్, అన్ని చేస్తా ఉన్నాం. వస్తే తెగులు గాని వస్తే ఈయనకేమైనా మాట్లాడుతున్నారా? ఆహా, ఈయన చెప్తున్నాడా, ఇంకెవరన్నా చెప్తున్నారా, ఏం మందులు వాడాలా చెప్తున్నాడా? ఏంది దుంప దగ్గర లెక్కొచ్చు రెడో మిల్, వాట్ ఈస్ దట్? ఇంకా ఏముందమ్మా, అది ఎంత ఉంటది కాస్ట్? ఎంకరేజింగ్ అల్లోపతి, వైనాట్ అగ్రి, ఆయుర్వేదిక్, ఆర్గానిక్, నో నో, దట్స్ వాట్. 800 కూడా ఎందుకు పెట్టాలా? డోంట్ ఎంకరేజ్ దట్ గ్రూప్స్. నో, వీళ్ళకి ఒక్కసారి మందులు తయారు చేసుకోవడం చెబితే ఇంకా మళ్ళీ అడగరు, అర్థమైందా? మళ్ళీ అడగరు, వాళ్ళే చేసుకుంటారు. అందుకే నేను ఎందుకు వీళ్ళకి పిలిచిన అంటే, మీరమ్మా ఎఫ్పిఓ తయారు చేసి నేర్పిస్తే అది అది కావాలా, చేసుకుంటే బెస్ట్, ఖర్చు తగ్గుతాయి కదమ్మా, అది వస్తే మంచిదే కదా, వస్తే మంచిదేనా? ఎస్. అందుకే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పని ఎఫ్పిఓ తయారు చేసి దాంట్లో వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలి, అది కూడా చూద్దాం. దానికి కూడా ఏం వాడుకోవాలి, ఏం వాళ్ళు అది హెల్ప్ చేయాలి. మనం లోకల్ గా ఏమైనా మెడిసిన్ తయారు చేయొచ్చు, ఉన్నాయి, బాగానే ఉంది. ఇది కూడా మీరు మంచి క్వాలిటీ చేస్తే, మీరు ఇట్లాంటి కెమికల్ మందులు కొట్టడం వల్ల రేట్లు తగ్గిపోతాయి. నిజంగా దాన్ని కూడా మంచిగా చేస్తే దాని క్వాలిటీ పెరుగుతుంది, రేట్ ఆటోమేటిక్ పెరుగుతుంది. మొన్న ఒక మార్కెట్, ఒక షాప్ పోయినా హైదరాబాద్ లో మెట్రో అని ఉంటుంది, దానికి పోతే ఒక ముసలాం వచ్చి అడుగుతుంది, నాకు ఆర్గానిక్ కావాలా, జొన్నలు కావాలంటుంది. ఆ మందు కొనది, ఆ మందు కొనది. మీరు మనుషులకి కూలీలు చెప్పండి, మీరే చేయండి, మీరే చేస్తలేదు. విషయం ఏంటంటే, ఎంతసేపు మనము మార్పు చెందటానికి ప్రయత్నం చేస్తలేము. పాత పద్ధతులు అవలంబిస్తూ, పాత పద్ధతులుంటూ, ఇక రసాయనిక ఎరువులు వేసి ఎక్కువ పంటలు పండియడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేసి మన భూమిని మొత్తం సర్వనాశనం చేసుకున్నాం. ఇప్పటికే
మా తాత వ్యవసాయం చేసినాడు, గోసి పెట్టుకున్నాడు, చిల్లర గోడ్లు ఉన్నాయి, ఒక్కటే అరక ఉండే. అది మా నాయనకు వచ్చినప్పటికీ అరకగొడ్లు పెరిగినాయి, చిల్లర గొడ్లు తగ్గినాయి. నాకాడికి వచ్చే వరకు అరకగొడ్లు లేవు, చిల్లర గొడ్లు లేవు, వ్యవసాయం అయితే చేస్తాను. ఎందుకంటే అప్పుడు వాళ్ళు చేసినప్పుడు పంట తక్కువ పండింది కానీ నాణ్యమైంది పండింది. ఇప్పుడు మనం చేస్తానప్పుడు పంట ఎక్కువ పండింది, ఖర్చు ఎక్కువ పెరిగింది, ఆదాయం ఉంటలేదు. మీ తాత ఎన్ని సంవత్సరాలు బతికిండు? మా తాత 84 సంవత్సరాలు. చెప్పాలా? అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ పంట పండించడం కాదు, ఎక్కువ ఆరోగ్యకరమైన పంట పండించారు అప్పుడు. పశువులు ఎక్కువ తెస్తే తప్పకుండా మళ్ళీ ఆ చెలిమెల నీళ్ళు తాగే కాలం వస్తుంది. అది వచ్చినప్పుడే మీ ఊరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, లేకపోతే నిజంగా అదేదో ఆ విషపు బావిలో బతికినట్టే, ఈ విషపు వాతావరణంలో బతికినట్టే లెక్క. కాబట్టి నిజంగా తీయగలుగుతారు. ఇదేం ఇది కాదు, మనం ఈ గత 10-20 సంవత్సరాల నుంచి మారిపోయింది, లేకపోతే అంతకుముందు ఇది లేదు. ఈ 10-20 సంవత్సరాలు కాదు, అంతా మార్చేసాం. నిజంగా దాన్ని ఎనిక్కి మారుస్తే మీ దగ్గర పంట కూడా చాలా పండుతుంది, మంచిగా చూడడానికి కూడా మంచి వాతావరణం క్రియేట్. ఎందుకంటే ప్రకృతి, మనం ప్రకృతి విరుద్ధమైన పనులు చేయడం వల్ల ఈ విధంగా తయారయ్యి. నిజంగా మీరు ఆ విధంగా పోతే ఎఫ్పిఓస్ ఆర్గనైజ్ చేసుకుంటే తప్పకుండా ట్రైనింగ్స్ ఇప్పిద్దాం. ట్రైనింగ్స్ ఇప్పడం ద్వారా ఈ ఏరియా 70% పసుపుకు అనుకూలమైన భూములు ఉన్నాయి కాబట్టి పసుపు పంటనే తీసుకుంటే ఇట్లాంటి మంచి వంగడాలు విత్తనాలు తీసుకుని బెడ్ సిస్టమ్ ద్వారా ఉండి, బెడ్ సిస్టమ్ అనేది చాలా మంచిది. ఈ సాయిల్స్ కూడా రెడ్ శాండీ సాయిల్స్ ఉన్నాయి కాబట్టి చాలా అనుకూలమైన ప్రాంతం కాబట్టి ఆ విధంగా పోతే మీకు సంఘటితంగా ఉండడం వల్ల ఇంకొక లాభం ఏంటంటే, సంఘటితంగా ఉండడం వల్ల కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఇక్కడ పసుపు పంటకు గోడౌన్స్ కానీ, లేకపోతే ఆ షెటర్స్ ఏమంటారు షెడ్లు కానీ, ఇట్లాంటి మనకు నబార్డ్ ద్వారా కానీ ఇట్లాంటి ద్వారా వచ్చే అవకాశం ఉంది. తర్వాత మంచి క్వాలిటీ ఉంటే ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇందాక రైతు కూడా చెప్పారు, గోపాల్ రెడ్డి గారు చెప్పారు, కస్టమ్ హైరింగ్ సెంటర్ యా గోపాల్ రెడ్డి గారు చెప్పారు, అందరు 5,000 పోతే నాది 7,500 ఎందుకు పోయింది? ఆయన గోపాల్ రెడ్డి అని పోయింది అట్లా కాదు, ఆయన మంచిగా చేశాడు, దాంట్లో క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీ రావాలి, క్వాలిటీ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ పోతుంది. కాబట్టి క్వాలిటీ ఉన్న ఉత్పత్తి రావాలి, తప్పకుండా మార్కెట్ మన దగ్గరకు వస్తుంది, మనం పోవాల్సిన అవసరం లేదు. నేను చూశాను కొన్ని గ్రామాలు రంగారెడ్డి జిల్లాలో, రంగారెడ్డి అనేది హైదరాబాద్ అనేది పెద్ద మార్కెట్ కాబట్టి రంగారెడ్డి జిల్లాలో ఒక 4-5 గ్రామాలు అంటే ఇప్పుడు పెరిగి ఉండొచ్చు, నేను చూసి దాదాపు 8 ఏళ్ల కిందర ఒక 2-3 గ్రామాలు గ్రామాలు తయారైతే మా ఉద్దేశం కూడా ఏంటంటే ఇంకా అందరూ దాన్ని ఫాలో అయ్యి మనం వ్యవసాయ పరంగా రైతులు లబ్ధి పొందుతారన్న ఉద్దేశం కాబట్టి తప్పకుండా మీరందరూ ఇది కావాలి. కొంతమంది అన్నారు ఈ చిప్ మెథడ్ ద్వారా పెడుతున్నాము ఇది కొత్తదని, నిజంగా మీకు కొత్తది అనిపిస్తుందేమో కానీ మా ప్రాంతంలో అయితే ఎప్పటి నుంచో చేసేది, డైరెక్ట్ పసుపు పెట్టేది, కట్ చేసి పెడతారు, మరి మొత్తం పసుపు పెట్టడం కాదు, దానికి ఎంత అవసరం అంత ఆ మొలక వెళ్లే భాగం కట్ చేసి పెట్టడమే చిప్ మెథడ్ ఇస్తారు. ముందు మీరు సంఘటితం కానీ ఇటు మహిళా గ్రూపులు కానీ ఇటు మీ గ్రూప్ సేంద్రియ వ్యవసాయం దిక్కు అందరూ మార్చాలని నేను మరొకసారి కొడుతూ నేను అందుకే చెప్పాను, మనం బయట నీళ్లు తాగే పరిస్థితి ఉండాలి. ఈ రోజుల్లో మేకలు చాలా మందికి ఇచ్చారు, చాలా చోట్ల మీ ఊర్లో ఇయ్యకపోవచ్చు, కానీ బయట నీళ్లు తాగితే వ్యాధులు వస్తున్నాయి. బయట నీళ్లు తాపితే చెరువుల్లో ఒర్రెలలో తాపితే ప్రాబ్లం వస్తుంది.